వెల్ఫేర్ అసిస్టెంట్స్ బీఆర్ఓ వాళ్ళ సహకారంతో ఇవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఒకసారి మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. 1 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో దాదాపుగా 8.5 లక్షల మంది పిల్లలు మన జిల్లాలో ఉంటే 493,000 అంటే దాదాపుగా 5 లక్షల పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు. 1200 స్కూల్ పిల్లలు బడి రాకుండా అంటే డ్రాప్అవుట్ కేటగిరీలో ఉన్నారు. ఈ రెండు కేటగిరీ కలిపి స్కూల్ హెడ్ మాస్టర్స్, మండలంలో ఉన్న ఎంఈఓ, మున్సిపల్ స్కూల్ ఉంటే మున్సిపల్ కమిషనర్, జిల్లా పరిషత్ స్కూల్ ఉంటే కన్సర్న్ హెడ్ మాస్టర్, అక్కడ ఉన్న ఈఓపిఆర్డి, వాళ్ళ పంచాయత్ సహకారంతో 100కి 100% ఈ డివార్మింగ్ కార్యక్రమం పూర్తి చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో దాదాపుగా 180,000 పిల్లలు ఉన్నారు. పీడీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అలాగే మండల స్థాయిలో వాళ్ళ సూపర్వైజర్ ఉన్నారు, సెంట్రల్ స్థాయిలో అంగన్వాడీ టీచర్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, హెల్పర్స్ ఉన్నారు, గ్రామ స్థాయిలో వాలంటీర్స్ వాళ్ళ సహకారంతో కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా 3వ కేటగిరీలో జూనియర్ కాలేజీలు కూడా 65,000 మంది పిల్లలు ఉన్నారు. సో ఈ విధంగా చూస్తే దాదాపుగా 8 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఎంతమంది పిల్లలు మన జిల్లాలో ఉన్నటువంటి 15-16 మున్సిపాలిటీ మండలాల్లో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ మున్సిపాలిటీలు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఏ స్థాయిలో అధికారులు ఉన్నారు, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము, ఇక్కడ గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బందితో కలిసి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ సహకారంతో ఇక్కడ పూర్తి చేయాలి. ఏ డిపార్ట్మెంట్ స్కూల్ సంబంధం లేకుండా, ఏ డిపార్ట్మెంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళ సంబంధం లేకుండా ఇది చేసుకోవాలి. కారణం ఏముందంటే స్టూడెంట్స్ హెల్త్, పిల్లల ఆరోగ్యం కోసం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. కార్యక్రమం భాగంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఇందాక ఒక అమ్మాయి చెప్పారు ఇక్కడ చాలా ఏ విధంగా దీని వల్ల ఉపయోగం పడుతుంది, ఈ డివార్మింగ్ ఎందుకు చేయాలి, అన్నీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవన్నీ హెల్త్ ఎడ్యుకేషన్లోతో పాటు ఈ హెల్త్ ఎందుకు అవసరం అంటే ఇక్కడ చూస్తే రెండు కారణాల వల్ల మనకి డ్రాప్ అవుట్ అవుతున్నాయి చాలామంది పిల్లలు. అలాగే ఇక్కడ తల్లిదండ్రులు కూడా, పేరెంట్స్ కూడా రెండు కారణాల వల్ల, ముఖ్యంగా ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్యం, పిల్లలు బాగుంటే పేరెంట్స్ ఆరోగ్యం బాగా లేకుంటే చాలామంది పిల్లలు కూడా స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారు. రెండోది ఈ స్టూడెంట్స్ హెల్త్, వాళ్ళ పిల్లలు బాగా లేకపోతే మన రాష్ట్రంలో కొన్ని ఏరియాలో మలేరియా కారణాల వల్ల, జ్వరాలకు కారణాల వల్ల, శానిటేషన్ బాగా లేకపోవడం వల్ల, అక్కడ ఉన్న దొమ్ముల కారణాల వల్ల, వెక్టర్ బోన్ డిజీజెస్ కావడం వల్ల చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఇది ఒక కారణం. రెండోది ఈ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల, మంచినీళ్ళ సౌకర్యాలు, ఈ స్కూల్లో ఉన్న టాయిలెట్ సమస్యలు, ఇలాంటి కారణాల వల్ల కూడా డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఈరోజు చూస్తే ఈ స్కూల్లో 2 సంవత్సరం ముందు ఈ స్కూల్, ఇప్పుడు చూస్తే మీరు చాలా ఇప్పుడు మారిపోయింది. పిల్లలు కింద కూర్చున్నారు, ఎలాంటి శానిటేషన్ కూడా ఇక్కడ అవసరం లేదు. ఈ మా నాడు నేడు కార్యక్రమం వల్ల ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్, ఒక మోడల్ స్కూల్ ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో ఆ విధంగా ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇది బాగా మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్, ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడ మెయింటైన్ చేసుకున్నట్లయితే కంటిన్యూస్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంటే, టాయిలెట్స్ మెయింటెనెన్స్, క్లీనింగ్ అన్ని చేసినట్లయితే దానివల్ల కూడా డ్రాప్ అవుట్ తగ్గిపోతుంది. వెనక్కి వస్తే అందరు వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఆర్డర్ వచ్చిందా? థ్యాంక్ యూ సార్.
రాదరా తర్వాత మాధవరా